చైనాకు కేంద్రం షాక్ ఇచ్చింది. డ్రాగన్ కు చెందిన 59 యాప్లను బ్యాన్ చేసింది. జూమ్ యాప్ పై మాత్రం బ్యాన్ విధించలేదు. చైనా యాప్లతో దేశ భద్రతకు ముప్పు కలుగుతోందని కేంద్రం పేర్కొంది. దేశ సాంకేతిక వ్యవస్థ రక్షణ దృష్ట్యా చైనా యాప్లను నిషేధిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. బోర్డర్లో వెర్రి వేషాలు వేస్తున్న చైనాను ఆర్థికంగా దెబ్బతీసే దిశలో మోదీ సర్కార్ కీలక అడుగు వేస్తుంది. చైనాకు చెందిన యాప్లపై నిషేధాస్త్రం ప్రయోగించింది. టిక్టాక్ యాప్ను కేంద్రం నిషేధించింది. టిక్టాక్ సహా చైనాకు చెందిన 59 చైనా యాప్లను బ్యాన్ చేసింది. కేంద్రం నిషేధించిన యాప్ల జాబితాలో వీచాట్, షేరిట్, యూసీ బ్రౌజర్, హలో, వీబో, క్లబ్, క్లీన్ మాస్టర్, ఎంఐ స్టోర్ను, వైరస్ క్లీనర్, క్యామ్ స్కానర్, యూక్యామ్, వీగో వీడియో సహా 59 యాప్లున్నాయి. జూమ్ యాప్ను మాత్రం నిషేధించలేదు. జూమ్ యాప్లో చైనా పెట్టుబడులున్నాయి. అలాగే జూమ్ యాప్లో భద్రతాపరమైన అంశాలపైన అనుమానాలున్నాయి. జూమ్ను కూడా నిషేధించాలని సూచనలు వచ్చాయి. అయినప్పటికీ ప్రస్తుతానికి జూమ్ యాప్పై నిషేధం విధించలేదు. చైనా యాప్లతో దేశ భద్రతకు ముప్పు కలుగుతోందని కేంద్రం పేర్కొంది. దేశ సాంకేతిక వ్యవస్థ రక్షణ దృష్ట్యా చైనా యాప్లను నిషేధిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో ఐటీ చట్టంలోని సెక్షన్ 69A ప్రకారం చైనా యాప్లను నిషేధిస్తున్నట్లు వివరణిచ్చింది. 130 కోట్ల మంది భారతీయుల వ్యక్తిగత సమాచార భద్రతను దృష్టిలో పెట్టుకుని చైనా యాప్స్ను బ్యాన్ చేస్తున్నామని మోదీ సర్కార్ ప్రకటించింది. గత కొన్నేళ్లుగా ఆవిష్కరణ రంగంలో భారతదేశం దూసుకుపోతుందని, టెక్నాలజీ అడ్వాన్స్మెంట్లో లీడింగ్ స్టేజ్లో ఉందని మోదీ సర్కార్ అభిప్రాయపడింది. డిజిటల్ స్పేస్లో భారతదేశాందే ప్రైమరీ వాటా అని అభివర్ణించింది. టిక్టాక్ను నిషేధించాలనే డిమాండ్లు ఎప్పటి నుంచో వస్తున్నాయి. నిఘా సంస్థలు కూడా చైనా యాప్లపై అనుమానాలు వ్యక్తం చేశాయి. చైనా యాప్లతో దేశ ప్రజల వ్యక్తిగత సమాచార భద్రతకు ముప్పు పొంచి ఉందని పేర్కొన్నాయి. ఆ యాప్లను నిషేధించాలని కేంద్రానికి నివేదిక కూడా ఇచ్చాయి. లద్దాఖ్ సరిహద్దుల్లో చైనాతో ఘర్షణ నేపథ్యంలో బ్యాన్ చైనా యాప్ తీవ్ర స్థాయిలో నడుస్తోంది. ఈ నేపథ్యంలో చైనా యాప్లను నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.